అనంతపురం జిల్లా రైతాంగం ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న కిసాన్ రైలు అనంతపురం నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి రైలును వీడియో లింక్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. సీఎం జగన్తో పాటు ఢిల్లీ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ సి అంగాడీలు ఆన్లైన్ ద్వారా రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ అలోక్ తివారీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆన్లైన్లో రైలును ప్రారంభించి ప్రసంగించారు. ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు ఉద్దేశించిన ఈ రైలు అనంతపురం టు ఢిల్లీ మధ్య రాకపోకలు సాగిస్తుందన్నారు. అనంతపురం జిల్లాలోని పండ్ల తోటల రైతులు సమస్యలను దృష్టిలో ఉంచుకొని రవాణా సౌకర్యాన్ని కల్పించామన్నారు. రైతులు దళారులను నమ్మకుండా ఇకపై నేరుగా కిసాన్ రైలు ద్వారా తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చన్నారు. అనంతరం కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ కిసాన్ రైలు అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల మీదుగా వెళ్తుందన్నారు. అనంతపురం నుంచి హస్తినకు వెళ్తున్న తొలి కిసాన్ రైలు 500 టన్నుల వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, అధికారులు, కొందరు వ్యాపారులు వెళ్లేందుకు ప్రత్యేకంగా స్లీపర్ కోచ్ భోగి ఒకటి అందుబాటులో ఉంటుందన్నారు. ఇక రైల్వే శాఖ ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ సేవల ద్వారా రైతులు పండించిన పళ్ళు, కూరగాయల రవాణాలో రోడ్డు మార్గంతో పోల్చుకుంటే ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుందని ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. కాగా కిసాన్ రైల్లో 20 బోగీలు 340 టన్నుల సామర్థ్యంతో దేశ రాజధానికి వెళ్తుందన్నారు. ఉద్యాన పంటలను దేశ రాజధానికి తరలించేందుకు జిల్లా నుంచి కిసాన్ రైల్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఐపీ పీడీ సుబ్బరాయుడు, ఏపీడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అనంత కరువు జిల్లా రైతాంగానికి ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనంతరం జిల్లా కరువు జిల్లా ప్రాంతంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని తలారి రంగయ్య గారి మరి చొరవతో మరి ఈరోజు అనంతరం జిల్లా కేంద్రం నుంచి కిసాన్ రైలును ప్రారంభించడం జరిగింది. ఈ కిసాన్ రైలు వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఈ కరువు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా మరి మంచి ధర, మరి అత్యధికమైనటువంటి ధర లభించడానికి ఈ కిసాన్ రైలు ఎంతో తోడ్పడుతుంది. ఈ కిసాన్ రైలు వల్ల రైతాంగానికి మరి బహుళార్థకమైనటువంటి ఉపయోగాలు, ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ రైతాంగాన్ని, కరువు జిల్లా రైతాంగాన్ని ఏమాత్రం మరి గిట్టుబాటు ధర కల్పిస్తూ, మరి నాణ్యమైన విత్తనాలు ఇస్తూ, నాణ్యమైన ఎరువులు ఇస్తూ రైతులు ఏమాత్రం మోసపోకోకుండా ఈరోజు అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈరోజు వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని, మంచి ధర కావాలని, మరి పక్క రాష్ట్రాల్లో ఏ ధర లభిస్తుందో ఆ ధర రైతాంగానికి, జిల్లా రైతాంగానికి దక్కేలాగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి విశేషమైన కృషి చేశారు. ఆయనకి జిల్లా రైతాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అనంతపురం నుండి న్యూఢిల్లీ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి, అలాగే దేశంలోనే రెండవ కిసాన్ రైల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ కేంద్ర అగ్రికల్చర్ శాఖ మంత్రులు ప్రారంభించడం జరిగింది. అనంతపురం నుండి రెండవ కిసాన్ రైల్ స్టార్ట్ చేయడము మనకు చాలా సంతోషదాయకం. ఇక్కడ నుండి దాదాపుగా భవిష్యత్తులో రోజు ఒక ట్రైను కిసాన్ రైలు ఇక్కడ నుండి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ ట్రైన్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో దానికి పనిచేసినటువంటి రైతులకి, అలాగే అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అనంతపురం జిల్లాలో రైతు తన పంటను రోడ్డు పక్కన వేసుకోకుండా చూడాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశము. మేమంతా దానికోసం కష్టపడి పనిచేస్తున్నాము. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కిసాన్ రైలు కూడా
ప్రధానమంత్రి గారు అలాగే రైల్వే మంత్రి గారు సహకరించడం వల్ల భారత ప్రభుత్వం సహకరించడం వల్ల ఇవాళ వీలైంది. దక్షిణ భారతదేశంలో ఇది మొదటిది, మొత్తం యావత్ భారతదేశంలో ఇది రెండోది. ఇవాళ మనం నేరుగా రైతులకు ఒక రైలును ఏర్పాటు చేసి వాళ్ళ పంటను రైతులతో పాటు పంటతో పాటే రైలుతో పాటే వాళ్ళు కూడా కోచీలో ప్రయాణం చేయడం అనేది గొప్ప విషయము. అలాగే గాజీపూర్ ఆజాద్పూర్ మార్కెట్లలో కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాము. రైతులు మొట్టమొదటిసారి వెళ్ళి వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఇప్పటి వరకు ఎవరు ఆఫీసర్లు కానీ రైతులు కానీ వెళ్ళిన సందర్భం లేదు, కేవలం వర్తకులే వెళ్తున్నారు. నేను స్వయంగా ఆ మార్కెట్లను కూడా ఢిల్లీలో పరిశీలించి ఉన్నాను. వీళ్ళకైతే ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. రైతులు ధైర్యంగా ముందుకు వచ్చేసి ఆ కిసాన్ రైలును ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడు వారానికి లేదా రోజు కావాల్సి వస్తే వీళ్ళందరికీ అవసరం పడితే రోజువారీకి కూడా మారుస్తాం. భవిష్యత్తులో దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలా. పంటలు ఎవరు ఉత్పత్తులను ఎవరు కూడా రోడ్ల పక్కన వేయకుండా మార్కెట్లకు చేర్చుకోవాలని నేను కోరుతూ ఉన్నాను.